ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రియమిత్రులు, సోదరులు, గౌరవనీయులు, మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి ఇక్కడ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గౌరవనీయులు మల్లెడి రంగారెడ్డి గారికి కూడా అక్కడ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దాని తర్వాత ముఖ్యంగా మనందరు కూడా ఈ ప్రాపర్టీ షోస్ గురించి అనేది ఒక అందరు అంటున్నారు, ఒక మూడు ప్రాపర్టీ షోస్ పెడుతున్నారు కదా ఈ మధ్యలో, గవర్నమెంట్ నుంచి కూడా ఎవరు రాలేదు అని చెప్పేసి. ఎందుకంటే ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ రోజు ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ అయింది. ఆ రోజు గౌరవ మంత్రివర్యులు కానీ, తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు. రియల్ ఎస్టేట్ కి సంబంధించినంత వరకు గడిచిన 6 నెలలుగా ఒక రకమైన రూమర్స్ ఉన్నాయన్నమాట, ఏం జరుగుతుంది హైదరాబాద్ అనే దాని మీద. సో హైదరాబాద్ ఈ రోజు ఎదిగింది కాదు, 30-40 ఏళ్ల చరిత్ర ఇది. సో ఆ రకంగా ముందుకెళ్లే దిశ లోపల కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత న్యూ గవర్నమెంట్ దే ఆర్ సెటిలింగ్ దేర్ థింగ్స్ అనమాట. ఓవరాల్గా కూడా ప్రభుత్వం గురించి వాళ్ళు చేసే దశ దిశ అనే దాని మీద కూడా ఆలోచనలు చేసుకుంటా కొంత టైం తీసుకున్నది జరిగింది. దాంతోపాటుగా కూడా చెప్పాలనంటే ఎలక్షన్స్ కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే దానికి అనుగుణంగా నిర్మాణ రంగం గురించి గ్రేటర్ హైదరాబాద్కి కూడా ఒక బాధ్యత ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, మేము టైం టు టైం ఎప్పుడు కూడా ఒక ఇల్లు అనేది కల సాకారం చేయాలనేదే మా కోరిక. సో ఆ దిశ లోపల బిల్డర్లు బిజినెస్ చేసుకునే దానికంటే కూడా ఒక సామాజికంగా బాధ్యత ఉన్న అసోసియేషన్గా నిర్మాణ రంగం ఎంత ఎదుగుతే మన రాష్ట్రానికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధికి మేము దోహదపడతాం అనే దాని మీద కూడా టైం టు టైం వీఆర్ ట్రైయింగ్ టు కాంట్రిబ్యూట్. ఆ దిశ లోపల వేయాలనంటే ఈ పర్టికులర్ టైం లోపల ఒక 3 నెలల లోపల అందరు అనుకుంటారు 3 ప్రాపర్టీ షోలు వీళ్ళు క్రెడా హైదరాబాద్ నుంచి ఎందుకు చేస్తున్నారని. సో దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్. కానీ దానికి ఒకటి ఏంటంటే, మీ అందరికి కూడా బయట అందరు అంటుంటారు హైదరాబాద్ అందుబాటులో లేదు, ఎదుగుతుంది, మనం ప్రపంచం లోపల వీఆర్ కాంపీటింగ్ విత్ అదర్ ఇంటర్నేషనల్ సిటీస్, బట్ హైదరాబాద్ మనం ఇండియా లోపల కూడా చెప్పినా కూడా బాంబే నుంచి కూడా చూసినా కూడా వీఆర్ మచ్ బెటర్ ఇన్ ఏ ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్ కూడా. అటువంటి వచ్చినప్పుడు హైదరాబాద్ లోపల కూడా అందరికీ అందుబాటులో ఇల్లు ఉన్నాయి. దానికి కూడా పొటెన్షియల్ ఎలా అనంటే ముందు 10-15 తరాలకి సరిపడా అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి. దాంతోపాటు ఇల్లు అనేది కూడా హైదరాబాద్లో తప్పితే ఇంకెక్కడా లేకుండా మీ అందరూ కూడా అంటే మన దగ్గర తెలంగాణలో ఉన్న వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా కూడా వచ్చేసి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునే అనే దిశ లోపల ఆలోచనలు ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ లోపల ఒక ఓవరాల్గా అంటే ఒక 360 డిగ్రీస్ లోపల నిర్మాణ రంగం ఏ కొత్త పుంతలలో ఆలోచనలతోటి కొత్త కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు, దాంతోపాటుగా ఏ రకమైన హౌసింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు 4,000 నుంచి మొదలు పెడితే 20,000 వరకు ఉండే హౌసింగ్ అనేది హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు ఈస్ట్ ప్రాపర్టీ షో అనేది ఉంది మనకి లాస్ట్ 2018 అనుకుండా లుకిస్ట్ పాలసీని కొంచెం ఎంకరేజ్ చేయాలని అప్పుడు క్రీడా హైదరాబాద్ ఫస్ట్ టైం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఆ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఈ ఏరియా లోపల కొంత డెవలప్మెంట్ దగ్గర ఇష్యూ అవుతుంది, బిల్డర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న తర్వాత దానికి అవగాహన కల్పించే విషయం లోపల వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇనిషియేటివ్. దానికి ఆ ప్రాపర్టీ షో చాలా సక్సెస్ఫుల్ అయింది, అందరి సపోర్ట్ తోటి కూడా పత్రికా మీడియా కూడా వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఆ తర్వాత దెన్ పీపుల్ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ అట్ వాట్ ఈస్ ద ల్యాక్, ఏమి ఇక్కడ ఇష్యూ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ ఉంది, దాన్ని అడ్రస్ చేయడం స్టార్ట్ అయింది. సోషల్ ఇన్ఫ్రా అనేది బాగా ఇప్పటికి కూడా కొంత ఉంది అనమాట, దట్ హ్యాస్ టు బి అడ్రస్. ఇవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ భువనగిరి వరకు కూడా చెప్పాలంటే మనకి ఈ రోడ్ లోపల ఉప్పల్ నుంచి భువనగిరి వరకు ఈ రోడ్ డెవలప్ అవుతుంది, నాగార్జున సాగర్ హైవే లోపల ఇబ్రహీంపట్నం వరకు కూడా టచ్ అయిపోయింది, తర్వాత ఇటు దమ్మాయి కూడా ఈ సరౌండింగ్స్లలో ఎలా ఉందో డెవలప్మెంట్ అంతా మీకు అంతా తెలుసు. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఉండే ఇక్కడ పొటెన్షియల్ని అందరికీ కూడా తెలియజెప్పే విధంగా దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ నుంచి కూడా ఏ దిశ లోపల ఇక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన మొదలయ్యే విధంగా, దాంతోపాటుగా ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ చెప్తున్నారు మనకి ఎలా అనంటే ఒక ఇన్స్టిట్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఐదర్ గవర్నమెంట్ ఆఫీస్ ఇన్స్టిట్యూషన్స్ అన్న ఉండాలా లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్న. మన దగ్గర ఈ పర్టికులర్ ఏరియాలో కూడా చెప్పాలనంటే మంచి ఐటీ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మంచి చదువుకి తగ్గట్టుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే కూడా అది కూడా ఒక ఇబ్బంది రకంగా ఉంటుంది. కాబట్టి ఆ దిశలో కూడా మన ఐటీ మినిస్టర్ గారు కొంచెం దృష్టి సారించి దానికి ఆ దిశలో ఎలా చేస్తే బాగుంటుందని కన్సర్న్ మినిస్టర్ గారికి ఒక ఆలోచన కూడా వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. దాంతోపాటుగా ఇంకా చెప్పాలి అనంటే ఈరోజు ఇక్కడికి మనకి దగ్గర వచ్చిన శ్రీధర్ బాబు గారిని ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షోకి ఇక్కడికి ఎందుకు ఇన్వైట్ చేస్తున్నామనంటే మనకి మా పర్టికులర్గా మన రంగ నిర్మాణ రంగానికి
ఎంఏయుడి అండ్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ రెండు కండ్ల లాంటివి అన్నమాట. సో ఎంఏయుడి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బట్ మనకి నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేది, ఒక ఊపిరి పోసేది మాత్రం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అన్నమాట. తను లేకపోతే మన నిర్మాణ రంగం లేదు. సో వీ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అండ్ తన అనుభవానికి. లైక్ ఇప్పుడు కూడా అనుకుంటాము, కొత్త గవర్నమెంట్ అయిన తర్వాత ఐటీ మినిస్టర్గా ఎవరు వస్తే బాగుంటుందని అందరు అనుకుని ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి మనసు లోపల వచ్చిన ఆలోచన ఏముంటుంది, నాకు తెలిసినంత వరకు ఐ ఫెల్ట్ హీ ద రైట్ పర్సన్ టు లీడ్ ద ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్. అది మాట కోసం మీరు చెప్పట్లేదు, నేను చాలా మందిని అడిగి ఉన్నాను అనమాట ఈ గవర్నమెంట్ లోపల ఎవరు వస్తే బాగుంటుంది, నిజంగా దాన్ని ఒక ముందుకు తీసుకెళ్లి అనుభవం ఉన్న నాయకుడు అని అన్న తర్వాత హీఈస్ ద పర్సన్ ఎవ్రీవన్ చూస్. సో అందుకోసమని ఈరోజు మనం ఉన్న మన అవకాశాలను ఇంకా పెంచి ఇంకా ముందు కూడా వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల లోపల నిర్మాణ రంగం ఇంకా అంచెలంచెలు ఎదిగే దిశ లోపల తన అనుభవం మనకు పనికొస్తుందని ఆశపడుతున్నాం. ఇంకా కూడా నేను ఇంకా చెప్పడానికంటే కూడా తన అనుభవాన్ని, తను చేయబోయే కార్యక్రమాలని ఈరోజు మనందరితోటి కూడా మంత్రి గారు మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్యలోనే అమెరికా వెళ్ళి ఉన్నారు, అంతకుముందు దావోస్ వెళ్ళి ఉన్నారు, ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి, ఇంకా ఉన్న దాంట్లో కూడా హైదరాబాద్ని ఏ దిశ లోపల ఇంకా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయి, ఏ రకమైన ఐటీఏ కాకుండా ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఏ రకమైన కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. దాంతోపాటు కూడా ఒక హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా ఎదగాలి అని అనుకున్నప్పుడు ప్రతి జిల్లా ఎదగాల, ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఒక ఉద్యోగం ఉంది అని అనుకునే దిశ లోపల తనకుంది. మా ఇద్దరిది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కలుస్తున్న ఆయన దూరంగా ఉన్నా కూడా ఐ నో హిమ్ పర్సనల్లీ, వాట్ ద ప్యాషన్ ఈ హ్యావ్ ఈ పాలిటిక్స్ లోపల, 35 ఏళ్ళ చరిత్ర తనది. అందుకోసమని వి ఎక్స్పెక్ట్ హీఈస్ గోయింగ్ టు డెలివర్ ఏ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ అస్. ఎందుకనంటే మనసు నాకు తెలుసు కాబట్టి మనస్ఫూర్తాన్ని ఎప్పుడు కూడా చూస్తుంటున్నాం. ఆలోచనలు కూడా ప్రజా జీవితంలో అడుగు పెట్టినప్పుడు హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యంగ్ జనరేషన్, మన తరాలకి ఒక దశ అనేది ఉండేదానికి ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఫర్ ద స్టేట్. అందుకోసం ఇంకా ముందు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తూ